మొత్తం అంతా డిసెంబర్ నెల మీద ఆధారపడి ఉంది. ఏంటి అంటే ఒక పక్క డిసెంబర్ నెలలో విశాఖపట్నం వెళ్ళిపోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, పరిపాలన అక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు. అక్కడ ఆల్రెడీ రుషికొండ మీద క్యాంపు కార్యాలయం కూడా రెడీ అయిపోయింది, ఇంకా ఓపెనింగ్ ఒక్కటే మిగిలి ఉంది. ఖచ్చితంగా విశాఖ నుంచి పరిపాలన డిసెంబర్లో ప్రారంభించబోతున్నారు అనేది ఆయన మొన్న స్వయంగా చెప్పిన సందర్భం కూడా. అదే నేపథ్యంలో ఈ నెలాఖరుకి మొత్తం 28వ తేదీన ఆయన జైలుకి వెళ్ళాలా బయట ఉండాలా ఏంటి అనేది ఈ లోపల క్లారిటీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి క్యాష్కు సంబంధించి కానీ లేదంటే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కానీ ఇవన్నీ వాయిదాలు పడ్డా సరే డిసెంబర్కి అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుందని. అంటే సాగతీత కార్యక్రమం అయితే జరుగుతుందా ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఇంకా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అన్ని కార్యక్రమాలను కూడా అలా సాగదీసుకుంటూ వెళ్ళి డిసెంబర్ వరకు తీసుకెళ్ళి అప్పుడు డిసెంబర్ నెలలో ప్రతి దానికి కూడా ముగింపు పలికే ప్రయత్నం చేస్తారా, పులి స్టాప్ పెడతారా? అయితే ఈ లోపల ఒక ఊహించిన షాక్లు బ్రేక్లు ఏమైనా జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ జైలుకి పంపితే కనుక ఖచ్చితంగా ఆ పార్టీకి షాక్ అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళి పరిపాలన ప్రారంభించాలనుకుంటున్న టైంలో లేఖలుగా ఏమన్నా ఆయనకి వెళ్లకుండా బ్రేక్లు వేసినా, ఆయన ముందరకాలకు బంధం వేసినా ఆ టైంలో, ఎందుకంటే ఇప్పటికే ఆయన కేసులకు సంబంధించి రఘురామ కృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కానీ ఇలాంటివన్నీ కూడా హరిరామ్ జోగే వేసిన పిటిషన్ కానీ, ఈ పిటిషన్ల వల్ల ఏం జరుగుద్దని ఒక టెన్షన్ మళ్ళీ మొదలైంది. ఒకవేళ దాని మీద కోర్టు ఏమన్నా తీర్పు చెప్తే ఆయనకు కూడా ఒక బ్రేక్ పడుతుందా, లేదంటే ఆయన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా? ఇలా ఏదేమైనా సరే డిసెంబర్ నెలలో కొన్ని కీలక మార్పులు చూడబోతున్నామా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో, కొన్ని పార్టీల భౌతయం మలుపు తిరగబోతుందా ఆ నిర్ణయాలతో వేచుద్దాం.